యాజ్ ఏ హోమియో డాక్టర్గా, సో మీకు కూడా చాలా మంచి పేరుంది, సో ద బెస్ట్ డాక్టర్ అని. సో హోమియో డాక్టర్గా మీరు చెప్పండి, ఎన్నో వైద్య విధానాలు ఉన్నాయి మనకి, కానీ అందులో హోమియోకి ఉన్న ప్రత్యేకత ఏంటి అంటారు? హోమియోపతి వైద్య విధానము ఇప్పుడు వచ్చింది కాదండి, 1796లోనే మనకి స్టార్ట్ అయ్యింది. సో ఈ దాంట్లో ఈ 250 ఇయర్స్ నుంచి ఇటు వస్తున్న సిస్టమ్ దీర్ఘకాలిక వ్యాధులకి బాగా పనిచేస్తుంది హోమియోపతి. ఏంటంటే సడన్గా లైక్ మీకు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ అంటాము, లేకపోతే అలర్జీసు, ఆస్తమాసు, ఎంతో కాలం నుంచి దీర్ఘకాలికంగా వచ్చే వ్యాధులన్నింటికీ హోమియోపతి బాగా పనిచేస్తుంది. దట్ ఈస్ అవర్ స్పెషాలిటీ. అలాగే ఇక్కడ చూస్తే మనకి ఏ వైద్య విధానంలో అయినా సరే 100% క్యూర్ సక్సెస్ రేట్ అనేది ఎక్కడా ఉండదు. కరెక్ట్. ఇక్కడ ఎంత యాక్యురసీని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు హోమియోలో? మెడికల్ ఫీల్డ్లోనే అండి క్యూర్ అనే పదానికి నాకు తెలిసి తావా ఉండదు. ఎందుకంటే క్యూర్ అనేది ఏంటంటే, యూ హ్యావ్ టు డిఫైన్ క్యూర్. క్యూర్ అంటే ఏంటి, ఒకసారి కోల్డ్ వచ్చింది అతనికి, తగ్గిపోయింది, మళ్ళీ జీవితంలో కోల్డ్ రాలకపోతే క్యూర్ అని కొంతమంది అంటారు. అప్పటికప్పుడు ఉన్న క్యూర్ అనేది 3 డేస్లో కోల్డ్ తగ్గిపోయింది అనేది క్యూర్ అంటే మటుకు ఖచ్చితంగా హోమియోలో కూడా ఉన్నాయి. క్యూర్ కంటే ఎక్కువగా క్యూర్ అనేది డిపెండ్ అపాన్ అది, ఆ టర్మ్ అనేది మనకి హోలిస్టిక్గా ఉంటుంది. అంటే స్ట్రెస్ లెవెల్ కరెక్ట్గా ఉండాలి, డైట్ పర్ఫెక్ట్గా ఉండాలి, హోమియోపతి మెడిసిన్స్ బెటర్ చేయాలి. హోమియోపతి మెడిసిన్స్ ఏం చేస్తాయి అంటే రిస్టోర్ చేస్తాయి బాడీలో ఇల్ హెల్త్ ఆర్ సిక్నెస్ ఉన్న దాన్ని, రోడ్ టువర్డ్స్ రికవరీ, ఆ రిస్టోర్ చేయడమే హోమియోపతి అన్నమాట. సో ఒక హోమియోపతి డాక్టర్ ది హైయెస్ట్ మిషన్ కూడా టు ట్రీట్ ద సిక్, టు రిస్టోర్ ద హెల్త్. ఇప్పుడు హోమియోలో అంటుంటారు చాలా క్యాన్సర్కి మెడిసిన్ ఉందంటారు, కోవిడ్కి కూడా మెడిసిన్ ఉందన్నారు. సో ఏంటండి అసలు పరిమితులు ఏంటి, లిమిటేషన్స్ ఏంటి హోమియోకి? హోమియోపతిలో లిమిటేషన్స్ డెఫినెట్గా ఉంటాయండి. చాలామంది ఇప్పుడు చెప్పుకుంటూ ఉంటారు ఇది క్యూర్ చేస్తాం అది క్యూర్ చేస్తామని. అగైన్ ఇట్స్ ఆల్ అబౌట్ ఇండివిజువల్ అండి. నా ఎక్స్పీరియన్స్ చెప్తాను, నేను 16 ఇయర్స్ నుంచి హోమియోపతి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ MD చేసిన తర్వాత కూడా కొన్ని కేసెస్, ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, క్యాన్సర్ కేసెస్ కూడా చూడడం జరిగింది. బట్ ఇది స్టేజ్ అండ్ గ్రేడేషన్ ఉంటుందండి. నా ఎక్స్పీరియన్స్ లో గ్రేడ్ కనుక ముందుకు దాటి అడ్వాన్స్డ్ క్యాన్సర్ స్టేజ్ అయితే మటుకు మాకు ఉన్న పరిధిలో దాన్ని కూడా క్యూర్ చేస్తామని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. బట్ దేర్ ఆర్ డాక్టర్స్. అగైన్ హోమియోపతి సిస్టమ్లో ఎప్పుడు ఫ్లా ఉండదండి. హోమియోపతి డాక్టర్స్ ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తూ ఉంటారు, కొంతమంది చేసి ఉంటారు. నేను మటుకు క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్ అయితే మటుకు ఖచ్చితంగా ఐ విల్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ద ఆంకాలజిస్ట్ ఆర్ అదర్వైజ్ ఎమర్జెన్సీ కేసెస్ ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా అలోపతి డాక్టర్స్కి పంపిస్తాము. ఎందుకు, ఇప్పుడు డెంగ్యూ ప్రబలుతుంది. ఇప్పుడు డెంగ్యూ ఫీవర్లో ప్లేట్లెట్స్ కనుక కొంతమంది 10,000 పడిన తర్వాత కూడా రిస్క్ తీసుకుంటాం, చేస్తాము హోమియోపతితో మెడిసిన్స్ తగ్గిస్తామంటారు. అలా కాదు, 80% వాళ్ళకి ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు అలోపతి హెల్ప్ ఖచ్చితంగా తీసుకోవాలి. హై ఫీవర్ వచ్చింది బాబుకి, 103 ఫీవర్ ఉందనుకోండి, వాడికి ఫెబ్రవరి సీజన్స్ ఎక్కడ వస్తాయో అన్న ఫీలింగ్లో పారాసిటమాల్ కానీ అలోపతికి అప్రోచ్ కానీ తీసుకుంటాం. బట్ హోమియోపతి పరంగా ఇమ్యూనిటీని ఇనిషియేట్ చేసేసరికి బాడీయే సొంతంగా హీల్ చేయడం మొదలెడుతూ ఉంటాం. ఆ హీలింగ్ మెకానిజం ఇనిషియేట్ చేయడమే హోమియోపతి. అందుకని హోమియోపతి హెల్త్తో పాటు అలోపతి ఎమర్జెన్సీలో కానీ ఇది చేయడం అనమాట. అంతెందుకు ఇప్పుడు నాకు ఐరన్ మ్యాన్లో లాస్ట్ టైం యాక్సిడెంట్ అయితే పడినాను, ఎముక టోటల్గా స్ట్రక్చరల్ డిఫార్మిటీ, సో దెర్ వాజ్ అ ఫ్రాక్చర్ ఇన్ మై బోన్. నేను హోమియోపతి చేసేసుకొని కంప్లీట్గా అది సాల్వ్ చేసుకోలేను కదా, సో ఐ హ్యాడ్ టు బి ఆపరేటెడ్. సర్జికల్ ప్రొసీజర్ కంపల్సరీ ఫాలో అవ్వాలి. ఎగ్జాక్ట్లీ. సర్జికల్ కేసెస్ దెర్ ఆర్ 2 టైప్ ఆఫ్ కేసెస్, మెడికల్ కేసెస్, సర్జికల్ కేసెస్. సర్జికల్ కేసెస్ నో పాయింట్, నో రోల్ ఆఫ్ హోమియోపతి అనుకుందాం. బట్ సర్జరీ తర్వాత తొందరగా రికవరీ కావడం కోసం, బోన్ ఇంకా స్ట్రాంగ్ చేయడం కోసం నేను హోమియోపతి వాడాను, నాది నేను కూడా. అలాగే ఇప్పుడు మెడికల్ కేసెస్ అనుకోండి, అక్యూట్ కేసెస్, క్రానిక్ కేసెస్ అని ఉంటాయి. క్రానిక్ కేసెస్లో హోమియోపతి పరిధి ఎక్కువ అనమాట, దట్ ఈస్ అవర్ స్కోప్. లిమిటేషన్స్ వచ్చి ఎమర్జెన్సీ కేసెస్ అండ్ సర్జికల్ కేసెస్లో కొంతవరకు లిమిటేషన్స్ ఉన్నాయి. సో హోమియో విషయానికి వస్తే అత్యంత విమర్శలు ఎదుర్కొంటున్న వైద్య విధానం అనే విమర్శలు వినపడుతున్నాయి, ఎందుకని అంటారు? అంటే అవగాహన అండి. బేసికల్గా హోమియోపతి అనగానే అవగాహన చాలామందికి తక్కువైపోయింది. విమర్శలు చేసేవాళ్ళు కూడా కొంతమంది సైంటిస్టులే ఉండొచ్చు, కొంతమంది అలోపతి డాక్టర్సే ఉండొచ్చు. వాళ్ళకి చాలామందికి కూడా హోమియోపతి కోర్సులో ఏమేమి చదువుతామో కూడా తెలియదు. ఎందుకంటే మేము కూడా BHMS అంటే బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతి అండ్ మెడిసిన్ అండ్ సర్జరీ. సో ఈ కూడా మేము అనాటమీ, ఫిజియాలజీ, వీళ్ళలాగా సోషల్ ప్రివెంటివ్ మెడిసిన్, అలాగే గైనకాలజీ, అలాగే ఆప్థమాలజీ, ఇవన్నీ కూడా మాకు సబ్జెక్ట్స్ ఉంటాయి. అంటే మీరు BHMC చదవడానికి మొత్తం PG కోర్సులు చేయడానికి ఎంత టైం పడుతుంది? సేమ్ వాళ్ళ అలాగనే MBBS 4.5 సంవత్సరాల కోర్సు, హోమియోపతి కానీ ఆయుర్వేదం కానీ యునాని కానీ 4.5 సంవత్సరాలు. తర్వాత 1 ఇయర్ వాళ్ళకి హౌస్ సర్జన్షిప్ ఉంటుంది, మాకు హౌస్ సర్జన్షిప్ ఉంటుంది. ఈ హౌస్ సర్జన్షిప్లో కూడా మేము కూడా గాంధీ కానీ మెడికల్ కాలేజెస్, అదర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్లో కూడా అప్రెంటిస్ చేస్తాము. 1 మంత్ క్లినికల్స్కి వెళ్తాము. ఇవన్నీ చేసి
తర్వాత బిహెచ్ఎంఎస్ అయిన తర్వాత మాకు వాళ్ళలాగానే కామన్ ఎంట్రన్స్ ఉంటుంది. సగం పేపర్ వాళ్ళదే ఉంటుంది మాకు. ఎండి వాళ్ళ ఆస్పిరెంట్స్ అలోపతిక్ డాక్టర్స్ ఎంబీబీఎస్ చేసిన వాళ్ళదే. 100 మార్క్స్ క్వశ్చన్స్, 200లో 100 క్వశ్చన్స్, 100 మార్క్స్ వి మాకు వాళ్ళ పేపరే ఉంటుంది. అండ్ ఇంకో 100 మా సబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఇది ఈ వైద్యం, ఈ విధానం అందరికీ తెలియదు. చాలామంది హోమియోపతి అనగానే వాళ్ళు డిప్లొమానో లేదా 2 ఇయర్స్ 3 ఇయర్స్ కోర్సో అది ఇది అనే ఉంది, ఉన్నది. ఇప్పుడు గత 10-15 ఏళ్ల నుంచి ఎప్పుడైతే ఈ మెడికల్ కాలేజెస్ హోమియోపతి కూడా అలోపతి కాలేజెస్తో పాటు పక్కన, లైక్ ఎగ్జాంపుల్ ఎంఎన్ఆర్ కాలేజ్ ఉంది, అందులో అలోపతి సెగ్మెంట్తో పాటు హోమియోపతి అండ్ ఒక హాస్పిటల్, వీళ్ళకి అవగాహన వచ్చింది. అరే వీళ్ళు కూడా 4.5 ఇయర్స్ చేస్తారు, 1 ఇయర్ హౌస్ సర్జన్ చేస్తారు, 3 ఇయర్స్ ఆఫ్ ఎండి చేస్తారు, ఈ 10 ఏళ్ళు వీళ్ళు కూడా చదువుతారు అన్న ఫీలింగ్ ఉంది. అయితే మీరు అడిగిన క్వశ్చన్కి మరి ఎక్కడ వాళ్ళకి ముందుకు వెళ్ళట్లేదు లేదా అపోహ ఉంది అంటే, మాకు హోమియోపతి డాక్టర్స్గా ఎక్కువ ఎక్స్పోజర్ ఉండదు. ఎందుకని, కారణం ఏంటంటారు? ఎలా అంటే, ఇప్పుడు మాకు హోమియోపతి మెడికల్ కాలేజ్ ఉంది, దాంట్లో కొన్ని బెడ్డెడ్ హాస్పిటల్స్ ఉంటాయి. చాలామంది ఇప్పుడిప్పుడు కొంచెం పెరుగుతోంది కానీ ఆ డిసీజెస్ కానీ కానీ అందరూ కూడా హోమియోపతిని ఫస్ట్గా అప్రోచ్ కారు కదా. సో ఇప్పుడు గాంధీ మెడికల్ కాలేజ్లో ఆర్ అక్కడ హాస్పిటల్లో ఉన్న కేసులు మా దగ్గర ఉండవు. ఆ ఉండకపోయేసరికి మాకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండకపోయేసరికి ఎప్పుడైతే మేము డాక్టర్లుగా అవతారం ఎత్తినప్పుడు, డైరెక్ట్గా క్లినిక్లో చూసినప్పుడు, ఇమీడియట్గా క్లినికల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మాకు. ఇప్పుడు 15 ఏళ్ళు కాబట్టి నేను కొంచెం కాన్ఫిడెంట్గా ఏ కేసు తీసుకోగలుగుతాను, ఏ కేసు తీసుకోలేను అని చెప్పగలుగుతాను. వాట్ ఎవర్ ద జూనియర్ జస్ట్ అప్రెస్ స్టెప్ అవుట్ అయిన న్యూబీస్, బడ్డింగ్ హోమియోపతిస్ అయితే వాళ్ళు బయటికి రాగానే వాళ్ళకి ఒక కేసు చూడంగానే ఏ కేసు అనే డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ రావాలి అంటే వాళ్ళు కొన్ని హాస్పిటల్స్లో వర్క్ చేయడం కానీ లేకపోతే అటాచ్డ్ హాస్పిటల్స్ కానీ ఉంటే బాగుంటుంది. కొంచెం గవర్నమెంట్ సపోర్ట్ కనుక దీని విషయంలో ఉంటే హోమియోపతి డాక్టర్స్ కూడా చాలా అద్భుతమైన మేధావి ఉన్నోళ్ళు, మేధస్సు ఉన్నోళ్ళు ఉన్నారు. కొంచెం ఎక్స్పోజర్ కనుక వాళ్ళకు వచ్చినట్టయితే ఇంకా దీని సిస్టమ్ని ఇంకెక్కడికో తీసుకెళ్లొచ్చు. అండ్ ఈ మధ్య కాలంలో అయితే అవగాహన చాలా పెరిగిందండి, ఎందుకంటే గత 40-30 ఇయర్స్ బ్యాక్ ఉన్న వాళ్ళకి ఇప్పటికీ మేబీ ఆధునిక టెక్నాలజీస్ లైక్ మనకి గూగుల్ కానీ యూట్యూబ్ కానీ ఎవ్రీవేర్ వీ హ్యావ్ అప్రోచెస్. కొన్ని కోర్సెస్ ప్యారలల్గా చూడడము, ఒక టైప్ ఆఫ్ దగ్గు చూసుకోగానే వాళ్ళు ఏ టైప్ ఆఫ్ దగ్గు అనేది పసిగట్టడం, పరిగణించడం, ఇవన్నీ కూడా అలోపతి వాళ్ళు ఇన్పార్లో కూడా హోమియోపతి వాళ్ళు చేస్తున్నారు. వైద్యం ఒక్కటే, వైద్య విధానం ఒక్కటే చేంజ్, బట్ డయాగ్నోసిస్ కానీ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కానీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ పారామీటర్స్ కానీ, అండ్ ఇంకా మెయిన్ చెప్పాలంటే హోమియోపతి వాళ్ళు చాలా డీటెయిల్గా కేస్ టేకింగ్ ఉంటుంది మాది. జస్ట్ వచ్చారా, 4-5 నిమిషాల్లో తీసేసుకున్నామా, పంపించామా, బాగా స్టడీ చేస్తారు. ఎగ్జాక్ట్లీ, ట్రీట్ అనేది ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ ఒక పేషెంట్కి సేమ్ డెంగ్యూ ఫీవర్, ప్రతి ఒక్కళ్ళకి అదే జ్వరం ఉండకపోవచ్చు, మెయిన్ సిమ్టమ్స్ ఉండొచ్చు, జ్వరం ఉంటుండొచ్చు, వాళ్ళకి కావాల్సిన నీరసం కానీ ఇలాంటివి ఉండొచ్చు. కానీ హోమియోపతి ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి పేషెంట్ స్టేట్ కూడా చూస్తుంది, ఏ టైప్ ఆఫ్ పర్సన్, ఏ టైప్ ఆఫ్ దగ్గు వస్తుంది, ఇంటరాక్ట్ అవుతుంటారు. ఎగ్జాక్ట్లీ. సో ఇన్ డీటెయిల్గా కేస్ టేకింగ్ తీసుకోవడం వల్ల వీ విల్ కమ్ టు ఎ కన్క్లూజన్. మాకు ఒక హెడ్ఏక్ అని లిటరేచర్ ఓపెన్ చేస్తే సుమారుగా 170-200 డ్రగ్స్ ఉంటాయి. ఏ డ్రగ్ అని ఇవ్వాలి, ఏ మెడిసిన్ అనేది ఇవ్వాలి అనేది ఇంకా నారాయణ చేసుకుంటూ వెళ్ళి ఎక్స్పీరియన్స్తోని దాన్ని ఇవ్వడం జరిగితే అప్పుడు అది మెడిసిన్ కొంచెం హీలింగ్ మెకానిజం ఇనిషియేట్ చేస్తే తొందరగా రికవరీ అయిపోయి దీర్ఘకాలిక వ్యాధులు కూడా మెల్లిమెల్లిగా రోడ్ టు రికవరీ బాటలు పడతాయి. సో ఇక్కడ మీకు చూస్తే ఫ్యామిలీ ట్రీని కన్సిడర్ చేస్తారా, లేకపోతే ఒక పేషెంట్ని కన్సిడర్ చేస్తారా మీరు మెడిసిన్ ఇచ్చేటప్పుడు, ఎట్లా అండి ట్రీట్మెంట్ చేసేటప్పుడు? వీ కన్సిడర్ ఆల్ ద థింగ్స్ అండి. ఇండివిజువాలిటీ అనేది ఒక మాకు ఒక పెద్ద ఇదనమాట, అస్త్రం. అంటే ఒక పేషెంట్, ప్రతి పేషెంట్ ఒకటి కాదు. ఇప్పుడు మీకున్న ప్రాబ్లము వేరే వాళ్ళకున్నా మీ మెడిసిన్ వేరుంటుంది, వాళ్ళ మెడిసిన్ వేరుంటుంది. ఈవెన్ ట్విన్స్ కూడా ఒకటే ప్రాబ్లంతో వచ్చినా, ఒక థైరాయిడ్ సమస్య తీసుకోండి, ఒక సైనస్ ప్రాబ్లమే తీసుకోండి, వాళ్ళ స్థితిగతులు, వాళ్ళ స్టేటు, వాళ్ళకి ఎప్పుడు ఎక్కువ అవుతుంది, ఎప్పుడు తక్కువ అవుతుంది, మొడాలిటీసు, కోమార్బిడిటీసు, అంటే బీపీ ఉందా, షుగర్ ఉందా, వాళ్ళ ఏజ్ ఎంత, వాళ్ళ విటమిన్ డిఫిషియన్సీస్, ఇవన్నీ పరిగణనలు తీసుకొని, ఫ్యామిలీ హిస్టరీ తీసుకొని, జెనెటికల్ ఫ్యాక్టర్స్ చూసుకొని, తర్వాత వాళ్ళ మైండ్ స్టేట్, స్ట్రెస్ఫుల్ లైఫ్, వాళ్ళ లైఫ్ హిస్టరీ, ఇవన్నీ తీసుకున్న తర్వాత వీల్ కమ్ టు ఏ కన్క్లూజన్. లైక్ అదాన్నే మేము అనాలిసిస్ ఆఫ్ కేస్ అంటాము. ఒక కేసు తీసుకోవడం కాకుండా టోటల్గా దానిపైన స్టడీ చేసి అనాలిసిస్ చేసి వీల్ కమ్ టు ఏ కన్క్లూజన్ ఆఫ్ ఫ్యూ డ్రగ్స్. దీన్ని మన ఎక్స్పీరియన్స్ పరంగా ఇస్తూ ఎలా ఉందో నెక్స్ట్ ఫాలోఅప్ చూసుకుంటూ మళ్ళీ మెల్లిమెల్లిగా హెల్దీ వైస్గా తీసుకెళ్తాం. ఇప్పుడు ఇక్కడ వంశపారంపర్యంగా వచ్చే కొన్ని వ్యాధులు ఉంటాయి, వాటిని ఎట్లా గుర్తిస్తారు మీరు, గుర్తించి నివారించగలరా? జెనెటికల్గా కొన్ని కేసెస్ ఏవైతే ఉన్నాయో వంశపారంపర్యంగా వచ్చినవి ఎప్పుడైనా రిస్కే అండి. అంటే రిస్క్ అంటే పేషెంట్కి
ఒక 10-20% ఛాన్స్ ఉంటుంది, 80-90% ఛాన్స్ ఉండకపోవచ్చు. బట్ ఆ రిస్క్ను కూడా ఐడెంటిఫై చేస్తూ వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళని కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పేసి, ఫ్యామిలీలో ఉంది ఇప్పుడు డయాబెటీస్ ఉంది ఎగ్జాంపుల్, వంశపరంగా వస్తుంది, అబ్బాయి ఉన్నాడు వాడు ఇప్పుడే చిన్నప్పుడే 30 ఇయర్స్ రాగానే ఓవర్ వెయిట్ అయ్యాడు అనుకోండి, లేకపోతే అదర్ లైఫ్ స్టైల్గా బాగాలేడు అనుకోండి, లైక్ స్ట్రెస్ఫుల్ లైఫ్ కానీ ఈటింగ్ హ్యాబిట్స్ బాగాలేవు అనుకోండి, వీల్ ఎడ్యుకేట్ హిమ్ బికాస్ ఆల్రెడీ యూ హ్యావ్ అ హిస్టరీ ఆఫ్ యూనో ఫ్యామిలీ వేర్ ఇన్ యూ విల్ గెట్ డయాబెటీస్. డయాబెటీస్ 60 ఏళ్ళకి పోస్ట్పోన్ చేయడానికి, 30 ఏళ్ళకి తెచ్చుకోవడానికి అది ఆయన తెచ్చుకుందే కదండి, మన లైఫ్ స్టైల్ వల్లనే కదా. ఇప్పుడు జెనెటికల్గా తనకి 60 ఇయర్స్కి డయాబెటీస్ రావాలి అని అనుకున్నప్పుడు, 60 ఇయర్స్ కాకుండా 30 ఇయర్స్కి వచ్చింది అంటే ఖచ్చితంగా అది పొరపాటు ఆఫ్ ఆ పర్సనే కదా. సో అప్పుడు లైఫ్ స్టైల్ని ఎక్స్ప్లెయిన్ చేయడం ఓపిక్గా, ఎక్కడ ఫాల్ట్ చేస్తున్నాడు, ఎక్కడ తను చేంజెస్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది వీ కాల్ ఇట్ ఇస్ హోలిస్టిక్ అప్రోచ్ అనమాట. సో దీంట్లో యోగా మాకు ఇన్వాల్వ్ అవుతుంది, డైట్ ప్యాటర్న్స్ ఇన్వాల్వ్ అవుతాయి, స్ట్రెస్ఫుల్ లైఫ్ని మనము క్లియర్ చేస్తూ ఉంటాం. అందుకే హోమియోపతి డాక్టర్స్ అంటే చాలా ఓపిక్గా ఉంటారు, ఓపిక్గా వింటారు, సైకాలజిస్టులు ఇవన్నీ మాకు పేర్లు, బట్ వీ వాంట్ టు ట్రీట్ ద పేషెంట్ యాజ్ అ హోల్. చాలామంది ఫోన్లో అడుగుతూ ఉంటారు ట్రీట్మెంట్ కావాలని, అందుకే మీరు దగ్గరికి వస్తే తప్ప మీరు మెడిసిన్ ఇవ్వడం చూస్తుంటాం మనం జనరల్గా. ఇక్కడ 2 కేసెస్, అక్యూట్ కేసెస్ అంటే ఇప్పుడు సడన్గా 2 రోజుల నుంచి వచ్చిన జ్వరం వచ్చింది అనుకోండి, 2 రోజుల జ్వరం మేము 2 డేస్లో తగ్గించేస్తాము, మెడిసిన్స్ ఇస్తాము, వాడికి వాళ్ళకి కావాల్సిన కరెక్ట్గా సజెషన్స్ ఇస్తూ ఉంటాం. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చాయి అనుకోండి, 10-12 ఏళ్ళ నుంచి వచ్చిన ప్రాబ్లమ్స్ కానీ అవన్నీ కూడా ఎట్ మ్యాటర్ ఆఫ్ లైక్ 10-15 డేస్లో తగ్గాలంటే కుదరవు కాబట్టి దాన్ని స్టడీ చేయాలి అండ్ ఫర్దర్ ఫాలోఅప్. పేషెంట్ డిఫరెంట్ కాబట్టి ఫాలోఅప్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఫాలోఅప్ ఎలా ఉంది, సెకండ్ ఫాలోఅప్లో ఎంత తగ్గింది, ఏ సిమ్టమ్స్ తగ్గాయి, ఏ ఏరియాలకు వెళ్తుంది, అది ఇవన్నీ అనలైజ్ చేయడం అనమాట. అలా కంప్లీట్గా డిఫరెంట్ కేసెస్కి ఫోన్లో సజెషన్ చేసేవి కేసెస్ ఉంటాయి, దీర్ఘకాలికంగా కేసులు ఫస్ట్ అపాయింట్మెంట్. అందుకే హోమియోపతి డాక్టర్స్ చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా రమ్మంటాము, 80% డీటెయిల్ స్టడీ చేస్తాము, తర్వాత నుంచి ఓకే వాళ్ళకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే ఫోన్లో సజెస్ట్ చేస్తాం. చాలా ఒక అపోహ అయితే ఉంది కానీ ఎక్కువగా ఎక్కువ అవుతుంటాయి బాగా మెడిసిన్ వాడినప్పుడు మన హెల్త్ ప్రాబ్లమ్స్ తర్వాత తగ్గుతాయి అని. ఇది ఎంతవరకు నిజం, సపోజ్ మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి బాగా పెరుగుతాయి తర్వాత, అందుకని చాలామంది అవాయిడ్ చేస్తుంటారు, అమ్మో ఇంకా ఈ నొప్పులకి ఇంకా ఎక్కువ అని. ఏంటి కారణం ఏంటి, నిజమేనా? అదైతే అపోహ అండి. హోమియోపతి మందులు ఇవ్వగానే ఇమీడియట్గా అది ఎక్కువ అవుతుంది తక్కువ అవుతుంది అనేది ఏమీ ఉండదు. ఇఫ్ ద మెడిసిన్ ఈజ్ రైట్, ఇఫ్ ద సెలెక్టెడ్ మెడిసిన్ ఈజ్ రైట్ అండ్ మ్యాచింగ్ ద సిమ్టమ్ టోటాలిటీ, ఖచ్చితంగా మందు ఇచ్చిన తర్వాత నుంచే కొన్ని డేస్ టు వీక్స్లోనే తనకి చేంజెస్ కనబడుతూనే ఉంటాయి. కానీ మెడిసిన్ ఇవ్వగానే స్కిన్ ర్యాషెస్ బయటకు వచ్చేసాయి లేకపోతే ఇంకొంచెం తగ్గాయి అనేది కాదు. ఈ అపోహ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అక్యూట్ కేసెస్లో కొంతమంది, కొన్ని కేసెస్ అంటే అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, జ్వరం వచ్చిన వాళ్ళు, 102-103 ఫీవర్ వచ్చిన వాళ్ళు పేషెంట్స్ వెయిట్ చేస్తున్నప్పుడు ఆ టైంలో మనం ఏదైనా మెడిసిన్ ఇస్తే సాయంత్రం వరకు ఆ కేసు కొంచెం ఫీవర్ ఎక్కువైంది సార్ అని చెప్పినప్పుడు కొంతమంది అరే మెడిసిన్ యాక్ట్ అవుతుంది, మెడిసిన్ యాక్ట్ అవ్వడం వల్లనే ఇది అవుతుంది, దానివల్ల పెరిగి తగ్గిపోతుందిలే అమ్మా అని ఇదివరకు వాళ్ళు మా ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కొంతమంది చెప్పేవాళ్ళు. బట్ నా క్లినిక్లో అయితే ఇలాంటి సందర్భాలు ఎప్పుడూ చూడలేదండి. మెడిసిన్ ఏంగా అనేది ఎక్కువడము తక్కువడం అంటూ ఏమీ జరగదు. 80% అయితే తగ్గాలి, లేకపోతే అలాగే ఉండాలి. రైట్ మెడిసిన్ ఇస్తే తగ్గాలి, రైట్ మెడిసిన్ కాదనుకోండి హోమియోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి తగ్గదు అలాగే ఉంటుంది. సరే అలాగే ఉందన్నప్పుడు మళ్ళీ మన విధి విధానాలు, అప్రోచ్ ఆఫ్ ద డిసీజ్, మనం ఏంటి ఎక్కడ రాంగ్ చేస్తున్నాము, ఇంకేదైనా సిమ్టమ్స్ దీన్ని మర్చిపోయాడా, లేదా మ్యాచింగ్ ఆఫ్ మెడిసిన్ కరెక్ట్ రాలేదా అనేది మళ్ళీ రివైజ్ చేసి మళ్ళీ మెడిసిన్. సో ఇది కంప్లీట్ అపోహనే అంటారు. కొన్ని వ్యాధులకి హోమియోపతి గుర్తొస్తుంది టక్కున, అంటే ఇప్పుడు చేతుల్లో చెమటలు పట్టడం కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, ఇంకా కొన్ని డిసీజెస్కి. ఎందుకని అంటే వీటిల్లోనే, అంటే కొన్ని వ్యాధులకు మాత్రమే ఇట్లాంటి ప్రాచుర్యం పొందడానికి కారణం ఏంటంటారు, మిగతా విషయాలు ఏంటి మరి? హోమియోపతి ఈజ్ అ కంప్లీట్ సిస్టమ్ అండి. అన్ని ఇందాక చెప్పినట్టు సర్జికల్ కేసెస్, ఎమర్జెన్సీ కేసెస్, అడ్వాన్స్డ్ కేసెస్, స్ట్రక్చరల్ డిఫార్మిటీ ఉన్న కేసెస్ తప్ప మిగతా అన్నింటిలో కూడా హోమియోపతి ప్రభావం చాలా బాగుంటుంది. కానీ ఇప్పుడు ఆటోఇమ్యూన్ డిజార్డ్ అలర్జీస్ కానీ వీటిలో చాలామంది అన్నీ ట్రై చేస్తారు. అలోపతి డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి స్టీరాయిడ్స్ వరకు వాడేసి అన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఇంకా ఒక వర్క్ కొంతవరకే తగ్గి మేనేజ్ అయ్యే వరకు ఉన్నప్పుడు వాళ్ళు అప్పుడు అప్రోచ్ అవుతూ ఉంటారు. సో ఇప్పుడు ఎవరైతే పేషెంట్స్ వాళ్ళ అలర్జీస్ కొంత బాగా బెటర్ అయ్యాయి మా హోమియోపతి ద్వారా వచ్చిన తర్వాత అన్న వాళ్ళు 10 మందికి హోమియోపతిలో అలర్జీస్ తగ్గుతాయని చెప్తారు. సో అట్లా ప్రాచుర్యం చెందడమే తప్ప 80% ఆల్ టైప్ ఆఫ్ కేసెస్ కంప్లీట్ సిస్టమ్గా మనము అన్ని విధాల ట్రీట్మెంట్స్ ఇవ్వచ్చు, అన్ని కేసెస్కి ఇవ్వచ్చు. బట్ మీరు అన్నట్టు
కొంతమంది కొంతమంది ఎక్స్పర్టైజ్ అనమాట. ఇప్పుడు హోమియోపతిలో కూడా మేము ఎండీ చేస్తాం కాబట్టి ఎండీలో మేము థీసిస్ రాస్తాం కాబట్టి థీసిస్లో నేను తీసుకున్న సబ్జెక్టు స్కిన్ అండ్ పీడియాట్రిక్స్, వీటిలో ఎక్కువగా నాకు అవగాహన ఉంటుంది. ఎందుకంటే 3 ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ చేసి మనం పేషెంట్స్కి కూడా వీలైనంత వరకు అది చెప్తుంటాం కాబట్టి ఆల్ ఓవర్ అలోపతి డాక్టర్స్ కూడా మా చుట్టూ ఉన్న నా క్లినిక్ ఈ సికింద్రాబాద్ మల్కాజ్గిరి సైడ్ డెర్మటాలజిస్టులు కూడా నాకు స్కిన్ కేసెస్ పంపుతూ ఉంటారు. ఎక్కడైతే వాళ్ళ పరిధి అయిపోయిందో అనుకున్న వాళ్ళు, ఎమర్జెన్సీ లేకుండా క్రానిక్గా ఉన్నది, 80% మొండి వ్యాధి అనుకున్న వాళ్ళు హోమియోపతికి వెళ్ళండి, ఫలానా దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. వాళ్ళు ఆ కేసెస్ డెర్మటాలజీలో చాలా వరకు బెటర్ నేను నా పర్సనల్గా చేయగలుగుతాను, బికాజ్ ఐ స్టడీ టోటల్లీ ఇంటూ ఇట్, ఐ వాజ్ ఇంటూ ఇట్. కొంతమంది ఎక్స్పర్టైజ్ ఇన్ అదర్ కేసెస్ చేస్తుంటారు, బట్ ఓవరాల్గా చెప్తే ఎండీ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్ని క్రానిక్ కేసెస్ ఖచ్చితంగా డీల్ చేయగలరు. మొత్తం మీద చూస్తే సక్సెస్ రేట్ ఎంత ఉందంటారండి? ఏదైనా కానీ హోమియోపతి సక్సెస్ రేట్ డిపెండ్స్ అపాన్ అగైన్ పర్సన్ టు పర్సన్, డాక్టర్ టు డాక్టర్. ఇప్పుడు నా క్లినిక్లో నేను చూసుకున్నప్పుడు ఒక 85-90% ఆఫ్ సక్సెస్ రేట్ ఇస్తాను. ఒక 3 మంత్స్ ట్రై చేయమంటాను పేషెంట్స్ని ఎవరినైనా కానీ, 3 మంత్స్లో తగ్గలేదనుకోండి ఖచ్చితంగా ఐ యాజ్ ద పేషెంట్ టు సీ అదర్ హోమియోపతిక్ డాక్టర్. మేబీ నా యొక్క చూడడం కానీ అనాలిసిస్ కానీ తీసుకునే సిమ్టమ్స్ కానీ కరెక్ట్ ఉండకపోవచ్చు. సో హీ విల్ గెట్ ఎ వెరీ గుడ్ రిలీఫ్ ఇన్ హోమియోపతి బట్ నాట్ ఫ్రమ్ మీ. అందుకని తన్ని ఇది చేయడం. అట్లా హోమియోపతిలో ఓవరాల్ సక్సెస్ రేట్ డిపెండ్స్ అగైన్ రిలేటివ్ టర్మ్ అది. సో ఒక డాక్టర్ 80-90% ఇవ్వచ్చు, కొంతమంది వాళ్ళు చెప్పుకోవచ్చు 100-100% క్యూర్ ఉంటుందని, విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. యాక్చువల్లీ ప్రతి ఒక్క డాక్టర్కి డెఫినెట్గా ఫ్లాస్ ఉంటాయి. సో అది తెలుసుకుంటూ మళ్ళీ అక్కడ రీస్టడీ చేస్తూ ఎక్కడ రాంగ్ అయ్యామో దాని తర్వాత వేరే కేసెస్కి అలాంటి కాకుండా చూడడాని కోసం మనం చేస్తే 80-90% సక్సెస్ రేట్ చెప్పొచ్చు అండి దీర్ఘకాలిక వ్యాధులకి. సేవా వైద్య విధానంగా ప్రారంభమైన ఈ హోమియో ఇప్పుడు ఒక కమర్షియల్ యాంగిల్ తీసుకుని వ్యాపార వైద్య విధానంగా మారిపోయింది, కారణం ఏంటంటారు? అంటే సక్సెస్ రేట్ అనేది బాగా పెరిగిపోతుంది. 25% ఆఫ్ ఎకనామీ పెరిగిపోతుంది లాస్ట్ ఇయర్తో, లేకపోతే గత 10 ఇయర్స్ నుంచి చూసుకుంటే. సెకండ్, ప్రతి కేసెస్ కూడా అలోపతికి ఏకదాటిగా ఒక కాంప్లిమెంటరీగా మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది, సక్సెస్ చూస్తున్నారు. సో ఇందులో ఏమవుతుంది అంటే హోమియోపతి ఎప్పుడు కాస్ట్లీ కాదండి. హోమియోపతి డాక్టర్ ఉండవచ్చు, తన తన ఎక్స్పీరియన్స్ పరంగా తన కన్సల్టేషన్ ఫీ పెరగవచ్చు. హోమియోపతి మెడిసిన్స్ మీరు అన్నట్టు నిజంగానే చిన్న చాలా తక్కువనే, 100లో అయిపోయేది మెడిసిన్స్. కానీ డాక్టర్ కన్సల్టేషన్ ఫర్ 1-1.5 అవర్ తన టైమ్, తన ఎక్స్పర్టైజ్ ఆఫ్ 30 ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో వాళ్ళ కన్సల్టేషన్ ఫీజు పెట్టచ్చు. వేరే అదర్ ఫీల్డ్స్ లాగానే ఒక లాయర్ని తీసుకున్నా, వేరే ఇంకేదైనా ఫీల్డ్ తీసుకున్నా, వాళ్ళ టైంకి వాళ్ళ ఎక్స్పర్టైజ్కి వాళ్ళు ఛార్జ్ చేస్తున్నట్టే ప్రొఫెషనల్ ఫీ హోమియోపతి డాక్టర్స్ చేయొచ్చు. ఈ మధ్య కాలంలో కొన్ని కొన్ని చోట్ల అయ్యాయి, అది కార్పొరేట్ క్లినిక్స్ అనుకోండి ఏదైనా కానీ. బట్ అగైన్ ట్రీట్మెంట్తో పాటు వాళ్ళ టైము అండ్ వాళ్ళు చేసే యూనో ఒక సెటప్ని పెట్టాలి, రెంట్స్ అనుకోండి ఏదైనా అనుకోండి, ఇదివరకు అంటే హోమియోపతి అనగానే అందరూ కూడా బ్యాంకర్స్ కానీ, ఎందులో రిటైర్ అయిన వాళ్ళు కానీ, అవుట్ ఆఫ్ ప్యాషన్ నేర్చుకునేవాళ్ళు, ఏదో డిగ్రీ చేయాలని డిప్లొమా చేసేవాళ్ళు, చేసిన తర్వాత చాలా గొప్ప ప్రాక్టీషనర్స్ వాళ్ళందరూ కూడా, వాళ్ళ దగ్గర ఇప్పుడు కూడా నేను నేర్చుకుంటాను కొంతమంది దగ్గర. సో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, ఇంటి దగ్గరకు వచ్చి అవుట్ ఆఫ్ సేవాభావంలో వాళ్ళు చేసేది. వాళ్ళకి మెడిసిన్స్ కాస్ట్లీ ఉండకపోతుండే, ఒక గవర్నమెంట్ సంస్థ ఎవరో ఒకళ్ళు మెడిసిన్ స్పాన్సర్ చేసేవాళ్ళు, వాళ్ళు సేవా వైద్య విధానంతో ఒక ప్యాషన్గా రోజు 1-2 గంటలు కూర్చొని ఎవరైనా ప్రాబ్లం వస్తే 4 గుళికలు ఒక పేపర్లో కట్టేసి మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళు. ఇది 30 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు ఏదైనా మేము కానీ విపరీతమైన ఖర్చుతో కూడుకున్న వైద్య విధానంగా కూడా మారిపోయిందని చెప్పాలి. అది డిపెండ్స్ అపాన్ ద డాక్టర్స్. అది ఇప్పుడు ప్రొఫెషనల్ గా వాళ్ళు కొంచెం చార్జ్ చేయాలంటే దాంట్లో నాకైతే చూస్తే తప్పేమీ అనిపించదు. బట్ అగైన్ మెడిసిన్స్ చాలా కాస్ట్లీ పెరిగాయి. ఇదివరకు మాకు కొంత ఎప్పుడో 20% దొరికే మెడిసిన్స్ ఇప్పుడు చాలా మెడిసిన్ కాస్ట్ అయ్యింది. మీరు అన్నట్టుగా ఎర్లియర్ తో కంపేర్ చేసుకుంటే అది వాళ్ళకి ప్యాషన్ ఉండేది, వాళ్ళకి ఒక హాబీ ఉండేది. ఇప్పుడు మాది టోటల్ ప్రొఫెషన్ అయింది అండ్ వీ హ్యావ్ స్టడీడ్ ఫర్ 10 ఇయర్స్. 15 వీళ్ళలాగా మేము మొత్తం మెడిసిన్కి అంకితమయ్యి చదివి తర్వాత 15-16 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎక్కడైతే అలోపతిలో ఎన్నో లక్షలు పెట్టి కేసులు సాల్వ్ కానివి కొన్ని కొన్ని చోట్ల మా దగ్గరకు వచ్చి చాలా ఈజీగా ట్రీట్మెంట్లు 100,000లోనే ట్రీట్మెంట్ అయిపోయి కొన్ని కేసెస్ ఇలాగ ఉన్నాయి కొన్ని చోట్ల. అంటే సిస్టంలో ఫ్లా లేదు. అగైన్ ప్రాబ్లమ్ ఏంటంటే సిస్టమ్, హోమియోపతి సిస్టమ్ కమర్షియల్ కాదు. హోమియోపతి డాక్టర్ కమర్షియల్ ఉండొచ్చు, హోమియోపతి సిస్టమ్ ఎప్పుడు కమర్షియల్ ఉండదు, కాస్ట్లీ కూడా కాదు. నన్ను అడిగితే చాలా దేశాల్లో బ్యాన్ చేశారు కదా, ఇప్పుడు జర్మనీ కావచ్చు, యూకే కావచ్చు, యుఏఈ కావచ్చు, ఎందుకని అంటారు? అంటే జర్మనీలో ఒక అన్సైంటిఫిక్ మెడిసిన్ అని అలాంటి కొన్ని కామెంట్స్ కూడా ఉన్నాయి, ఏంటి కారణం ఏంటి? అంటే ఇది ఎలా పనిచేస్తుందో అనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక
అపోహయ అంటే హోమియోపతి మెడిసిన్స్ ఏ విధంగా యాక్ట్ చేస్తాయి అది ఇది అని మేము చెప్పడం ఎవరమైనా మా రీసెర్చ్ టీమ్ కానీ అంటే యాజ్ అ క్లినిషియన్ కానీ నేను ఒక డాక్టర్గా నా పర్వ్యూ కాదు అది, ఎందుకంటే నేను కాజ్ అండ్ ఎఫెక్ట్ చూస్తాను, నా పేషెంట్స్ ఎంతమంది తగ్గారు, ఎంతమందికి నేను జస్టిస్ చేశాను అని చూస్తున్నాను కాబట్టి గత 16 ఏళ్ళ నుంచి నేను స్థిరంగా ఉన్నాను, ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నాను, ప్రతి ఒక్క పేషెంట్స్ హ్యాపీగా ఉన్నారు, ఆ పేషెంట్స్ హ్యాపీగా ఉండడం వరకే నా హ్యాపీనెస్. బట్ ఇది ఎలా పనిచేస్తుంది, ఏమవుతుంది అనేది ఈవెన్ అలోపతి డాక్టర్స్లో కూడా అదంతా కూడా ఒక రీసెర్చ్ టీమ్ వాళ్ళది, అలాగే మాది కూడా సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అనేది ఉంది, సిసిఆర్హెచ్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి. వీళ్ళంతా డ్రగ్ ప్రూవింగ్స్ చేసి మెడిసిన్స్ ఎలా పనిచేస్తున్నాయి అవి అని చాలా ఆర్టికల్స్ ఇవ్వడం జరిగింది. మోర్ దాన్ 300 ర్యాండమైజ్డ్ కంట్రోల్స్ క్లినికల్ ట్రయల్స్ జరిగాయి, దీంట్లో అన్నీ కూడా ఫేవరబుల్ టు హోమియోపతి వచ్చింది. కాకపోతే అలోపతి కానీ లేకపోతే కొంతమంది సైంటిస్టులు కానీ ఈ అల్ట్రా డైల్యూషన్ టెక్నిక్ని ఒప్పుకోకపోవచ్చు. సో అలాగా జరిగిన ఒక ఈ దాంట్లోనే కొన్ని చోట్ల బ్యాన్ చేయడం కూడా జరిగింది. బట్ మీరు అన్నట్టు ఇప్పుడు జర్మనీ కానీ ఎక్కడైనా కానీ మళ్ళీ రివైవ్ అయిపోయింది, ఆల్మోస్ట్ గత 30 ఇయర్స్ నుంచి కూడా జర్మనీలో కానీ మెడిసిన్స్గా హోమియోపతి ప్రాక్టీస్ ఇవన్నీ జరుగుతున్నాయి అక్కడ. వాళ్ళని మమ్మల్ని కాంప్లిమెంట్ అండ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ సిస్టమ్ అంటారు. సో సిఏఎంలో వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు హ్యూమన్ డిఎన్ఏ చూసుకుంటే కొంతకాలం ఒక మెడిసిన్ వాడిన తర్వాత డిఎన్ఏ ఇమ్యూన్ అయిపోవడం చూస్తుంటాం మనం. అందుకని చాలా దేశాల్లో ఇప్పుడు ఆఫ్రికాలో ఆయుర్వేదము, యునానీ చూసేసరికి మనకి పర్షియాలో అక్కడ బ్యాన్ చేసేసి మళ్ళీ అల్లోపతికి వచ్చారు. సో అట్లాగే మన ఇండియాలో కూడా హోమియోకి కూడా అట్లాంటి ఇమ్యూన్ ప్రాబ్లం ఏదైనా వచ్చే అవకాశం ఉందంటారు? హోమియోలో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికే ఇస్తాం మెడిసిన్స్. ఓకే, సో ఏదైనా మీరు అన్నట్టు ఒక రెసిస్టెన్స్ డ్రగ్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది ఏది అలోపతిక్ మెడిసిన్ సిస్టంలో కానీ లేకపోతే ఆయుర్వేదంలో వాళ్ళకి మెటీరియలిస్టిక్. అవును, మన అలోపతిక్ లో కూడా చూస్తుంటాం ఒక టాబ్లెట్ వాడిన తర్వాత ఓరే పీరియడ్ ఆఫ్ టైమ్ అది పనిచేయదు. కరెక్ట్, అందుకే కొన్ని దేశాల్లో నిమ్స్లిడ్ కానీ ఇలాంటివన్నీ కూడా కొంచెం బ్యాన్ చేయడం జరిగింది. సో అది డ్రగ్ రెసిస్టెన్స్, దాంతోపాటు బెనిఫిట్ వర్సెస్ రిస్క్ రేషియో అని ఉంటుంది. ఒక డ్రగ్ బెనిఫిట్ ఎంత చేస్తుంది, దీనివల్ల వచ్చే రిస్క్ ఎంత. ఒక బెనిఫిట్ 80% ఉండి రిస్క్ 20% అనుకోండి, దాన్ని సైడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. బట్ సైడ్ ఎఫెక్ట్ అని పరిగణించి వాళ్ళు వార్న్ చేస్తారు, డోంట్ టేక్ ద మెడిసిన్ వితౌట్ ద కన్సల్టేషన్ ఆఫ్ ద డాక్టర్ ఆర్ ద ఎక్స్పర్టైజ్, సో యూ మే ఫీల్ దీస్ టైప్ ఆఫ్ కంప్లైంట్స్ అనేది ఒక 20% ఆఫ్ సైడ్ ఎఫెక్ట్స్ అనుకోవచ్చు. బట్ బెనిఫిట్ తక్కువ ఉండి రిస్క్ ఉందనుకోండి, అది డెఫినెట్గా బ్యాన్ అవుద్ది. హోమియోపతిలో ఆ మెటీరియలిస్టిక్ డోసే అంటే ఇంత ఎంజీ అంత ఎంజీ అంటూ ఉండదు, కాబట్టి ఇట్ డెఫినెట్లీ వర్క్స్ ఇన్ అ డిఫరెంట్ సిస్టమ్. అల్ట్రా డైల్యూట్ టెక్నిక్తోని పొటెంటైజ్ సిస్టమ్తోని మేము ఎనర్జీ మీద యాక్ట్ అవుతుంది కాబట్టి పర్సన్ది లైక్ ఇమ్యూనిటీ మీద, ఇమ్యూనిటీ హీలింగ్ మెకానిజం మీద స్టిమ్యులేట్ చేస్తుంటుంది కాబట్టి హోమియోపతిలో అలాంటివి ఏవి ఉండవు. రెసిస్టెన్స్ అయిపోయింది కంప్లీట్గా, ఈ డ్రగ్ ఈ మెడిసిన్ ఇంకా పనిచేయదు అనేది ఏమో. మీరు ఒక హోమియో మెడిసిన్ ఇచ్చేటప్పుడు చక్కెర గోళీల రూపంలో ఇస్తూ ఉంటారు, అవి ఆ కెమికల్ని ఎట్లా అవి అబ్జార్బ్ చేసుకుంటాయా లేక దాంట్లో తడుస్తాయంటారా? ఇప్పుడు ఆ చక్కెర గోళీలు అనేది ఒకటి లాక్టోస్ ఫార్ములా గ్లోబ్యూల్స్ అంటాం మేము, అయితే అది వెహికల్ లాగా యాక్ట్ చేస్తుంది, అంటే ఒక మీడియం అన్నమాట. మన మెడిసిన్స్ అన్నీ కూడా హోమియోపతి మెడిసిన్స్ 3 విధాలుగా తీసుకుంటాం. ఒకటి కెమికల్ నుంచి తీసుకుంటాము, లైక్ సోడియం క్లోరైడ్ అంటే మామూలు కామన్ సాల్ట్ నుంచి కూడా మెడిసిన్ ఔషధం తయారు చేస్తాం. రెండవది యానిమల్స్, యానిమల్స్ నుంచి అంటే ఈవెన్ స్నేక్సే అనుకోండి లేకపోతే మన కాక్రోచెస్ అనుకోండి, వీటిలో నుంచి కూడా ఔషధాలు తయారు చేస్తారు. నెక్స్ట్ ఇంకోటి ప్లాంట్స్, ప్లాంట్ కింగ్డమ్ నుంచి కూడా హర్బ్స్ ష్రబ్స్ నుంచి కూడా మెడిసిన్ క్వాంటిటీ తీసుకుంటాం. ఇవన్నీ అల్ట్రా డైల్యూటెడ్ ఒక పద్ధతి ప్రకారంగా ట్రిచురేషన్ పొటెంటైజేషన్ చేసిన తర్వాత దాన్ని ఒక మెడిసిన్గా తీసుకున్న తర్వాత ఆ ఈ మెడిసిన్ని మీడియంలో కలపాలి కాబట్టి డైరెక్ట్ వేస్తే. హోమియోపతి సిస్టమ్ అనేది జెంటల్ సిస్టమ్ కాబట్టి గ్లోబ్యూల్స్లో ఆ చక్కెర గోళీ ఏదైతే అంటున్నారో ఆ గ్లోబ్యూల్లో కనుక ఒక 3 డ్రాప్స్ ఆర్ 2 డ్రాప్స్ యాజ్ పర్ ద డాక్టర్స్ ఫిజిషియన్ అడ్వైజ్ ఇచ్చినప్పుడు ఆ గ్లోబ్యూల్ అబ్జర్వ్ చేసుకుంటాం. ఓకే, ఎప్పుడైతే నాలుక మీద పడినప్పుడు ఆ టంగ్ దగ్గర ఉండే ఏదైతే నర్వ్ ఫైబర్స్ ఎండింగ్స్ ఉన్నాయో వాటిలో అబ్జర్వ్ అవ్వడం వల్ల ఒక హీలింగ్ మెకానిజం అనేది ఇనిషియేట్ అవ్వడం వల్ల జరిగేదన్నమాట. కాబట్టి అది అబ్జర్వ్ అవుతుంది, పైన ఒకవేళ తేమగా 1 or 2 డ్రాప్స్ ఉన్నా కానీ డెఫినెట్గా అది కూడా మెడిసిన్గా ఒక డోసేజ్గా మేము పరిగణిస్తాం. సో అబ్జర్వ్ చేసుకుంటే అంటారనమాట మొత్తానికి. అయితే మీరు హోమియోకి రావాలి అనుకునే వాళ్ళు చాలామంది హెసిటేట్ చేస్తుంటారు కొంతకాలం చాలా అలోపతిక్ మెడిసిన్స్ వాడిన తర్వాత ఫైనల్గా ఒకసారి ఇక్కడ చూద్దామని వచ్చేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రానిక్ కేసెస్ ఏవైనా కానీ మీరు అన్నట్టు అందరికీ ఫస్ట్ ఇమీడియట్గా తగ్గిపోవాలి. ఎవరికి పేషెన్స్ లేదు, ఏదైనా తలనొప్పి వచ్చింది అంటే ఇమీడియట్గా తగ్గిపోవాలి, డాక్టర్ని కన్సల్ట్ కావడమో, డాక్టర్ని ఈ మధ్య కన్సల్ట్ కాకుండానే గూగుల్లో రివ్యూ చూసుకొని హెడేక్ కనుగొట్టేసి ఏ మెడిసిన్ వస్తుందో ఆ మెడిసిన్ తయారు చేసుకోవడం తీసుకోవడం, ఒక మెడికల్ షాప్కి వెళ్ళంగానే వితౌట్ ఎనీ ఇనిబిషన్స్ ఇమీడియట్గా తను వాళ్ళందరికీ చేయడం, ప్రిస్క్రిప్షన్ లేకుండా కూడా తీసుకోవడం. ఎగ్జాక్ట్లీ,
హోమియోపతికి వచ్చేసరికి బేసికల్గా మేము ఇన్ టోటల్గా డెప్త్గా చూస్తాం కాబట్టి వాళ్ళకి తొందరగా ఇన్పేషెన్సీ ఉండక ఉండేసరికి ఇంపేషెంట్గా తొందరగా తగ్గిపోవాలన్న చర్యలే ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఒక అపోహ అనమాట, తొందర తగ్గదు కదా ఇలాగ హోమియోపతి, సో మెల్లిగా వెళ్తామంటే ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద కేస్ టు కేస్. నేను ఇందాక చెప్పినట్టు రెండు రోజుల హెడ్ఏక్ మనము 2 డేస్లో కూడా తగ్గించవచ్చు. ఓకే, కానీ వాళ్ళు వచ్చేదంతా కూడా అలోపతికి ట్రై చేసేసి కొంచెం కేసు అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి అన్ని చోట్ల తిరిగేసి ఎక్కడో ఒక దగ్గర ఇక అన్ని ట్రై చేసాం కదా ఒకసారి ఈయన దగ్గర కూడా ట్రై చేద్దాం హోమియోపతి కూడా ట్రై చేద్దామని వచ్చే కేసెస్ వచ్చిన తర్వాత ఆల్రెడీ ఆ కేసు కాస్త ముదిరి ఉంటుంది కాబట్టి అది కొంచెం సెట్ చేయడానికి మాకు కొంచెం టైం పడుతుంది. కాబట్టి చాలామందికి అపోహ ఏంటంటే హోమియోపతి అంటే స్లో, 100% హోమియోపతి స్లో కాదు. ఎస్ కరెక్ట్, డిపెండ్స్ అపాన్ ద కేస్. ఇమీడియట్ రిలీఫ్స్ ఇచ్చిన కేసెస్ ఉంటాయి. నేను నా క్లినిక్లో జ్వరం వచ్చిన పిల్లలకి అప్పటికప్పుడే 20 మినిట్స్లో మళ్ళీ టెంపరేచర్ చెక్ చేసి పంపిస్తాను. ఎప్పుడైతే నాకు తగ్గుతుంది అన్నప్పుడే ఇంటికి పంపిస్తాను, తగ్గట్లేదు మెడిసిన్ యాక్ట్ అవ్వట్లేదు అన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పి దెన్ ఐ విల్ సెండ్ ఇట్ టు ఫర్దర్ కన్సల్టేషన్స్ లైక్ అలోపతిక్ డాక్టర్ కానీ హాస్పిటల్ కానీ. సో 20 మినిట్స్లో నా కళ్ళారా చూసిన కేసెస్ తగ్గిన కేసెస్ కూడా ఉంటాయి. 20 నిమిషాలు అంత ఫాస్ట్ కూడా యాక్ట్ చేస్తుంది ఇఫ్ ఎట్ ఆల్ ఇట్స్ అన్ అక్యూట్ కేస్. అలాగే కొంచెం క్రానిక్ కేసులో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి కొంచెం టైం తీసుకు. ఇప్పుడు హోమియో టాబ్లెట్స్ హోమియో మెడిసిన్ వాడేటప్పుడు వేరే టాబ్లెట్స్ అన్ని వేసుకోవచ్చు అంటారంటే ఇంకేదైనా మెడిసిన్ ఆయుర్వేదిక్ కానీ అలోపతిక్ కానీ వాడచ్చా? ఖచ్చితంగా వాడచ్చు. ఇప్పుడు డయాబెటీస్ ఉందండి, లాంగ్ టర్మ్ డిసీజ్, వాళ్ళందరూ 10-15 ఏళ్ళ నుంచి వాడుతూ ఉంటారు. సడన్గా మా హోమియోపతి దగ్గరికి వచ్చి మెడిసిన్ వాడుతున్నాం మెడిసిన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు 80% వీ డోంట్ సజెస్ట్ దెమ్ టు స్టాప్ మెడిసిన్. నా మెడిసిన్ ఇవ్వచ్చేస్తాయి కదా మనకి. సో మెడిసిన్ అనేది ఖచ్చితంగా ఉంటూ కాంప్లిమెంటరీగా హోమియోపతి వ్యాక్ చేస్తుంది. సో కాంప్లిమెంటరీగా మన అలోపతితో పాటు ఆయుర్వేదిక్తో పాటు యునానితో పాటు యాక్ట్ చేయడం వల్ల 80% అలోపతి మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు కానీ ఏ హార్మోన్ ఇంబ్యాలెన్స్ థైరాయిడ్ కనో డయాబెటీస్ కనో హైపర్ టెన్షన్ వాడుతున్న వాళ్ళు కూడా ఐదర్ వాటికన్నా లేకపోతే వేరే ఇతరేతర ప్రాసమస్యల కోసం కోల్డ్ కోసమో సైనస్ కోసమో మా దగ్గరికి వచ్చి ఈ మెడిసిన్స్ వాడుతున్నాము అన్నప్పుడు మేము 80% ఆ మెడిసిన్స్ వాడుతూనే ఇది వాడండి అని చెప్తాము. ఇంకా కొంచెం టైం ఇస్తే మెల్లిమెల్లిగా ఈ అలోపతి డోసేజ్ కూడా మెల్లిమెల్లిగా తగ్గించుకుంటాం. హోమియోపతి మెడిసిన్స్ ఆయుర్వేదంతో కానీ అలోపతితోని కానీ యునానితోని కానీ ఖచ్చితంగా కాంప్లిమెంటరీగా వాడచ్చు. ఒకవేళ కంటిన్యూగా మెడిసిన్స్ వాడుతున్నప్పుడు మేము ప్లానింగ్ ఏంటంటే ఒక క్రానిక్ కేసెస్ ఏమైనా ఉన్నప్పుడు ఆ అలోపతి మెడిసిన్స్ మెల్లిగా టేపర్ డౌన్ చేస్తాం. సడన్గా స్టాప్ చేయడం కాకుండా స్లోగా ఒక పద్ధతి ప్రకారంగా ప్రాణాళిక ప్రకారంగా స్టాప్ చేసుకుంటూ పోయి తర్వాత టోటల్ హోమియోపతి మెడిసిన్స్తోనే పెట్టి దాని తర్వాత క్యూర్ కోసం ట్రై చేస్తుంటాం ఆ పేషెంట్. ఓకే శ్రీకాంత్ గారు, మీరు హోమియో ప్రాక్టీస్ గురించి చాలా తెలియని విషయాలు తెలియజేశారు ఇన్ డీటెయిల్గా. అలాగే మీ స్పోర్ట్స్ జర్నీలో కూడా మీరు నెక్స్ట్ యుఎస్ఏ కాంపిటీషన్లో సక్సెస్ అవ్వాలని, అలాగే యాజ్ ఏ హోమియో డాక్టర్గా అందరికీ మంచి ట్రీట్మెంట్ ఇవ్వాలని మా సిగ్నేచర్ స్టూడియో తరఫున కోరుకుంటున్నాము. మా స్టూడియోకి వచ్చి మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి మాకు చాలా వివరాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. చాలా థ్యాంక్స్ అండి, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. యా థ్యాంక్స్ ఫర్ యువర్ విషెస్. హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ ఐరన్ మ్యాన్ అది కూడా యుఎస్ఏది కూడా కంప్లీట్ చేసుకొని హ్యాపీగా తిరిగి వస్తాను. ఓకే.